हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। विजयनगर साम्राज्यान्नि श्रीकृष्ण देवरायलु పాలించాడన్న సంగతి తెలిసిందే। రాయలవారి వంశంలో ఆయన హయాంలోనే విజయనగర సామ్రాజ్యం ఎక్కువగా వృద్ధి చెందింది। అప్పటికి ఇప్పటికి రాయలవారి పాలనను జనాలు గుర్తు చేసుకుంటారు। అప్పటిలో రత్నాలు వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని చెప్పుకుంటారు। అలాగే ఆయన హయాంలో అమ్మకం కొనుగోలు ఉండేవి కావు, అంతా వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది। దీంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది। మరోవైపు రాయలవారు కూడా ఎన్నో యుద్ధాల్లో గెలిచి సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసారు। అయితే అప్పట్లో మొఘల్ చక్రవర్తి బాబర్ అంత బలగం సైన్యం ఉండి కూడా రాయలవారు అంటే భయపడ్డాడు। ఎందుకంటే అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు నిజానికి బాబర్ కన్నా ఎక్కువ సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు। 1509 1529 మధ్యకాలంలో రాయల సామ్రాజ్యం తన వైభవాన్ని చాటుకుంది। అదంతా రాయలవారి చలవే। అప్పట్లో 50,000 మంది వీర సైనికుల సైన్యంతో పాటు పోర్చుగీస్ కు చెందిన ఫిరంగులు, 3200 మంది అశ్వదళం, 600 గజదళం ఉండేవి। ఇవే కాకుండా మరో 400,000 మంది పదాతి దళం ఉండేది। దీంతో అప్పట్లో దక్షిణ ఆసియాలోనే రాయలవారి సామ్రాజ్యం అఖండమైన సైనిక బలాన్ని కలిగి ఉన్న రాజ్యంగా పేరుగాంచింది। ఇక అప్పట్లో 900 పైగా ఫిరంగుల సామర్థ్యం ఉన్న బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిషాల్నే రాయలవారు ఓడించారు। అందువల్ల బాబర్ శ్రీకృష్ణ దేవరాయల వైపు చూడలేదు। మరోవైపు బాబర్కు గరిష్టంగా 50,000 మంది సైనికులు, 50 ఫిరంగులు మాత్రమే ఉండేవి। రాయలవారికి అంపిలో ఉండే సైనిక బలం అది। దాంతో బాబర్ యుద్ధానికి వచ్చినా లేదా రాయలవారే స్వయంగా యుద్ధానికి వెళ్లినా బాబర్ ఘోరంగా ఓడిపోయి ఉండేవాడు। అందువల్లే బాబర్ రాయల వైపు చూడలేదు। ఈ క్రమంలో దక్కన్ సామ్రాజ్యాన్ని రాయలవారి వంశస్థులు 250 ఏళ్లకు పైగా పాలించారు। అయినప్పటికీ రాయలవారికి ఉండే ధైర్య పరాక్రమాలు అప్పట్లో ఏ రాజుకు ఉండేవి కావు। అందుకనే ఆయన శక్తివంతమైన రాజుగా అప్పట్లో కొనసాగారు।